రానున్న రోజుల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేదే లక్ష్యంగా పనిచేస్తానని టీడీపీ జాతీయ కార్యదర్శి బేదా రవిచంద్ర అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి నెల్లూరు నగరంలో టీడీపీ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకొని ఆయనకి శాలువాలు కప్పి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యదర్శిగా నియమించిన సందర్భంగా ఇదిను నగర 15వ డివిజన్ 42వ డివిజన్ నుంచి నగరంలో ఉన్నటువంటి అదేవిధంగా యువత ఈరోజు అభినందించడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ నగరంలో ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు, వైకాపా ఏం చెప్తే అదే వేదం, మేము చెప్పిందే శాసనం అని మున్సిపల్ కార్యాలయాల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూ కార్యాలయాల్లో కానీ ఎవరు కనీసం అర్జీ ఇచ్చుకునేదానికి పరిస్థితులు కూడా లేకుండా దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పట్టణంలో అర్బన్ హౌసింగ్ 2 సంవత్సరాలైంది పూర్తయి, ఈనాటికి వాటిని హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి లేదు. నగరంలో ఎక్కడైనా చిన్న చిన్న సమస్యల మీద ఏదైనా మాట్లాడినా దాడులు చేసేటువంటి పరిస్థితి, పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయించేదానికి త్వరలోనే తెలుగుదేశం పార్టీ కార్యాచరణ తీసుకుంటున్నాం. డివిజన్లో ప్రతి డివిజన్కి వెళ్తాం, ప్రతి కాలనీకి వెళ్తాం. తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏం చేసాం, ఈ 1.5 సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో పెండింగ్ పనులన్నీ పూర్తయ్యేంత వరకు పూర్తయినటువంటి పనులను ప్రజలకు అందించేందుకు త్వరలోనే కార్యాచరణ చేపడతామని చెప్పి తెలియజేస్తాం.